Dear students, last class lo mana carbonyl compounds ni discuss chestunnam. Carbonyl compounds ni ela prepare chestaru, vaatli properties ela untai ane vishayam observe chesam. Next carbonyl compounds anevi important named reactions lo kuda participate chestayi. Aa named reactions ento observe chedam. First one vachesi Clemmensons reduction. Clemmensons reduction. Clemmensons అనేది సైంటిస్ట్ నేమ్ అన్నమాట. ఈన కార్బనైల్ కాంపౌండ్స్ తీసుకున్నారు. కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ ఉంటాయి, కీటోన్స్ కూడా ఉంటాయి. మనం ఏమైనా తీసుకోవచ్చు. ఆల్డిహైడ్ తీసుకుని ఒక రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, కీటోన్ తీసుకుని ఇంకొక రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఆల్డిహైడ్ తీసుకున్నాను. R C డబుల్ బాండ్ O H. This is aldehyde. ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఆల్డిహైడ్ తీసుకుని రిడక్షన్ చేయాలి. క్లెమెన్సన్స్ రిడక్షన్ చేశారు. కానీ రిడక్షన్ జరగాలన్నా, ఆక్సిడేషన్ జరగాలన్నా మనకి క్యాటలిస్ట్లు ఉండాలి. రిడక్షన్ జరగాలంటే రెడ్యూసింగ్ ఏజెంట్ ఉండాలి, ఆక్సిడేషన్ జరగాలంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉండాలి. సో ఇక్కడ రిడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఫేవరబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకోవాలి. ఈ రియాక్షన్కి ఫేవరబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ అదొచ్చేసి జింక్ అండ్ అమాల్గా. జింక్ అండ్ మెర్క్యూరీ, హెచ్జి అంటే మెర్క్యూరీ, దీన్నే మనం జింక్ అమాల్గా అంటాం. జింక్ అమాల్గా అంటే జింక్ ప్లస్ మెర్క్యూరీ అనమాట. అండ్ హెచ్సిఎల్, జింక్ అమాల్గా అండ్ హెచ్సిఎల్, దీని ప్రజెన్స్ లో రిడక్షన్ చేస్తున్నాను. కార్బనైల్ కాంపౌండ్ ఒక దాన్ని తీసుకున్నాను, దాన్ని జింక్ అమాల్గా అండ్ హెచ్సిఎల్ ప్రజెన్స్ లో రిడక్షన్ చేస్తున్నాను. చేస్తే రిడక్షన్ అంటే మీనింగ్ మన అందరికీ తెలుసు, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ ని యాడ్ చేయడాన్ని మనం రిడక్షన్ అంటాం. సో దీనికి హైడ్రోజన్స్ ని యాడ్ చేయండి. సింగిల్ బాండ్ అంటే మీనింగ్ టూ హైడ్రోజన్స్. సో ఈ బాండ్ ఇలా కట్ చేయండి. కట్ చేస్తే హెచ్ హెచ్. ఈ బాండ్ ని కూడా కట్ చేశాను నేను హెచ్ హెచ్. దాన్ని చూస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది, దీని నుంచి వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేస్తుంది, H2O. సో వాటర్ బయటకు వచ్చేసింది, మైనస్ H2. వాటర్ రిమూవ్ అయిపోయింది. ఇంకా మనకి రిమైనింగ్ కాంపౌండ్ RCH2. RCH2 ఇది ఒక హెచ్ అంటే RCH3. కానీ నేను దాన్ని ఇలానే రాస్తాను, అంటే RCH2H అన్నా. CO గ్రూప్ కాస్త ఎలా మారిపోయింది, రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయిపోయి CH2 అయిపోయి. ఈ ఫామ్ అయ్యే కాంపౌండ్ ని ఆల్కేన్ అంట. ఇది ఆల్కేన్, RCH3. సో ఆల్కేన్ ఫామ్ అయింది అనమాట. క్లెమెన్సన్స్ రిడక్షన్ లో మనం కార్బనైల్ కాంపౌండ్స్ తీసుకుని, తీసుకున్నటువంటి కార్బనైల్ కాంపౌండ్స్ ని రిడక్షన్ చేస్తాం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ అండ్ HCl. రిడక్షన్ చేసినప్పుడు ఇక్కడ లాస్ ఆఫ్ వాటర్ అనేది జరిగింది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయి హైడ్రోకార్బన్స్ అనేవి ఫామ్ అయింది. హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ అనమాట. హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. కానీ మనకి ఇక్కడ వచ్చేవి ఏంటి, ఆల్కేన్స్. నేను ఇంకా వాటిని జనరల్ గా హైడ్రోకార్బన్స్ అన్నా. ఈ రియాక్షన్ ని క్లెమెన్సన్స్ రిడక్షన్ అంటాం. దీనికి మ్యాటర్ రాయాలి అనుకోండి, ఏమని రాస్తామో చూడండి, ఆల్డిహైడ్ రియాక్ట్స్ వే, లేకపోతే ఆల్డిహైడ్ రిడ్యూస్డ్ వే జింక్ అమాల్గమ్ అండ్ HCl టు గివ్ ఆల్కేన్. దిస్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ క్లెమెన్సన్స్ రిడక్షన్. సో డెఫినేషన్ రాయండి, ఆల్డిహైడ్ reduced with zinc amalgam and HCl to give hydrocarbon. This reaction is known as Clemmensons reduction. ఇప్పుడు నేను ఆల్డిహైడ్ తీసుకుంటే
హార్మోనల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ ఏ కాదు కీటోన్స్ కూడా ఉంటాయి సో కీటోన్స్ తీసుకుందాం ఆల్డిహైడ్ తీసుకొని క్లెమెన్సన్స్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు కీటోన్ తీసుకుందాం సో కీటోన్ ఒకదాన్ని తీసుకోండి ఆర్ సి డాల్ బాండ్ఓ ఆర్ ఇక్కడ హెచ్ ఉంటేనేమో అది ఆల్డిహైడ్ అది ఇక్కడ ఆర్ ఉంటేనేమో కీటోన్ సో దిస్ ఈస్ కీటోన్ ఈ కీటోన్ ని కూడా జింక్ అమాల్గమ్ అంటే Zn ప్లస్ Hg జింక్ అమాల్గమ్ అండ్ HCl ఆ క్యాటలిస్ట్ ప్రెజెన్స్ లో రిడక్షన్ చేస్తున్నాం రిడక్షన్ అంటే మీనింగ్ ఏంటి బాండ్ కట్ అవుతుంది H H ఈ బాండ్ కట్ అవుతుంది H H ఇందొకట్లాగా సేమ్ వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది సో వాటర్ బయట తీసేయండి మైనస్ H2 ఇంకా ఫామ్ అయ్యే కాంపౌండ్స్ R CH2 R R CH2 R ఇది కూడా హైడ్రోకార్బనే అంటే ఆల్కేనే కీటోన్ తీసుకుంటేనే ఇక్కడ R వచ్చింది అదే ఆల్డిహైడ్ తీసుకుంటే H వచ్చింది అదే డిఫరెన్స్ సో క్లెమెన్సన్స్ రిడక్షన్ లో మనం ఏం చేస్తాం ఏదైనా ఫార్మల్ కాంపౌండ్ తీసుకుంటాం ఐదర్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ తీసుకున్న దాన్ని జింక్ అమాల్గమ్ అండ్ HCl ప్రెజెన్స్ లో రిడక్షన్ చేయాలి రియాక్షన్ అనుకోండి ఇక్కడ రిడక్షన్ ఏ అనాలి సో రిడక్షన్ చేసే చేసినప్పుడు నాకు హైడ్రోకార్బన్స్ అయినటువంటి ఆల్కేస్ ఫామ్ అయింది ఈ రియాక్షన్ ఏ మనం ఏమన్నాం క్లెమెన్సన్స్ రిడక్షన్ అంట ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది జనరల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఎగ్జాంపుల్ అంటే ఆర్ బదులు ఏదైనా గ్రూప్స్ పెట్టుకోవాలి CH3 C డాల్ బాండ్ O H అంటే ఆల్డిహైడ్ ఏ ఆల్డిహైడ్ ఇది ఎసిటాల్డిహైడ్ దీని నేమ్ వచ్చేసి ఎసిటాల్డిహైడ్ దీని రిడక్షన్ చేయండి జింక్ అమాల్గమ్ అండ్ HCl వాటర్ బయటికి వెళ్ళిపోయింది వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయింది CO గ్రూప్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది CH2 అయిపోతుంది H H ఇక్కడ నుంచి H H సో ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3 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 1 2 3 CH3 సో దిస్ ఇస్ ఈథేన్ మనకు వచ్చిన కాంపౌండ్ ఈథేన్ అంటే ఆల్కేన్ వచ్చింది అన్నమాట కార్బనల్ కాంపౌండ్స్ కాస్త ఆల్కేన్స్ గా కన్వర్ట్ అయిపోతున్నాయి క్లెమెన్సన్స్ రిడక్షన్ చేస్తుంటే ది నేమ్ వచ్చేసి ఈథేన్ ఇది క్లెమెన్సన్స్ రిడక్షన్ నెక్స్ట్ రియాక్షన్ అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ రియాక్షన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్ ఇది కూడా రిడక్షన్ రియాక్షన్ నేమ్ వచ్చేసి వుల్ఫ్ కిష్నర్ అదొక సైంటిస్ట్ నేమ్ అన్నమాట దీంట్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలి కార్బనల్ కాంపౌండ్స్ తీసుకోవాలి అంటే ఆల్డిహైడ్ తీసుకోవచ్చు కీటోన్ కూడా తీసుకోవచ్చు రెండు తీసుకుని మనం రియాక్షన్ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ ఆల్డిహైడ్ తీసుకుందాం వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్ సో దీంట్లో కార్బనల్ కాంపౌండ్ తీసుకోండి ఆర్ సి డాల్ బాండ్ ఓ హెచ్ దిస్ ఈస్ ఆల్డిహైడ్ దీన్ని తీసుకున్నటువంటి ఆల్డిహైడ్ ని హైడ్రోజన్ తో ట్రీట్ చేయండి ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ లో మనం ఏం చేస్తాం కార్బనల్ కాంపౌండ్ తీసుకొని దాన్ని హైడ్రోజన్ తో ట్రీట్ చేయాలి ఆల్రెడీ మనకు తెలుసు హైడ్రోజన్ ఫార్ములా వచ్చేసి NH2 NH2 సో హైడ్రోజన్ తీసుకున్నాను NH2 NH2 దిస్ ఇస్ హైడ్రోజన్ హైడ్రోజన్ తో ట్రీట్ చేస్తున్నాం ట్రీట్ చేస్తుంటే ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి O
ఇక్కడ నుంచి హెచ్ టూ. అలా వాటర్ కింద రిమూవ్ అయిపోయింది. సో మైనస్ హెచ్ టూ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఆర్ సిహెచ్ డబల్ బాండ్ యానియన్ హెచ్ టూ. బాండ్ బ్రేకింగ్ ఏమి జరగలేదు, జస్ట్ లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే జరిగింది. అంటే వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయాయి, డబల్ బాండ్ లాగే ఉంది. హైడ్రోజన్ తో ట్రీట్ చేస్తుంటే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ని హైడ్రోజోర్స్ అంటారు. సో ఇప్పుడు వచ్చింది ఏంటి, హైడ్రోజోర్. దిస్ ఈజ్ హైడ్రోజోర్. జీన్ తో ట్రీట్ చేశాను, హైడ్రోజన్ తో ఫామ్ అయ్యే కాంపౌండ్ హైడ్రోజోన్ అంట. ఈ హైడ్రోజోన్ మళ్ళా తీసుకోండి. సో ఆర్ సి డబుల్ బాండ్ యాన్ హెచ్ టూ, ఇక్కడ వచ్చేసి హెచ్. హైడ్రోజోన్ అనేది ఏదైనా ఒక బేస్ తో రియాక్ట్ అయిపోతుంది అన్నమాట. ఫామ్ అయిన హైడ్రోజోన్ ని బేస్ తో ట్రీట్ చేయండి. బేస్ అంటే ఓహెచ్ మైనస్ అయాన్స్ ని రిడ్యూస్ చేయాలి. అలాంటి మనకి ఎన్ఏ ఓహెచ్ ఉంది, కేఓహెచ్ కూడా ఉంది. మనం ఏదైనా తీసుకోవచ్చు, ఏం తీసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఫామ్ అయిన హైడ్రోజన్ ని దేంతో ట్రీట్ చేయాలి, బేస్ తో ట్రీట్ చేయాలి. సో నేను జనరల్ గా బేస్ కింద ఎన్ఏ ఓహెచ్ నే తీసేసుకున్నాను. మన నార్మల్ గా ఏ బేస్ అయితే యూజ్ చేస్తామో అదే బేస్ ఇక్కడ తీసుకున్నాను, అదే ఎన్ఏ ఓహెచ్. హైడ్రోజోన్ అనేది వచ్చింది, ఈ వచ్చినటువంటి హైడ్రోజోన్ ని బేస్ తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ N2 గ్యాస్ అనేది బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. N2 గ్యాస్ అనేది బయటికి ఎలిమినేట్ అయిపోయింది. సో బయటకు వచ్చే కాంపౌండ్ N2 ప్లస్ ఆర్ CH3 ఆర్ CHH2, అంటే ఏమైపోయింది, ఆర్ CH3 అయింది. లేదండి మేము ఇలాగే వేసుకుంటామంటే కనుక ఆర్ CH2H. ఫైనల్ గా మనకు ఫామ్ అయింది ఏంటి, ఆల్కే. ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి, ఆల్కే అంటే హైడ్రోకార్బన్స్ వచ్చాయి అన్నమాట. క్లెమెన్సన్స్ రిడక్షన్ లోని హైడ్రోకార్బన్స్ ఏ వస్తాయి, ఉల్ఫిష్ రిడక్షన్ లో కూడా హైడ్రోకార్బన్స్ ఏ వచ్చాయి. రెండింటికి వేరియేషన్ ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే, క్లెమెన్సన్స్ రిడక్షన్ లో మనం జింక్ అమాల్గం ప్రెజెన్స్ లో డైరెక్ట్ గా రిడక్షన్ చేస్తాం. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి కార్బనిల్ కాంపౌండ్ ని హైడ్రోజన్ తో ట్రీట్ చేయాలి, అప్పుడు మనకి హైడ్రోజోన్ వస్తుంది. ఆ వచ్చినటువంటి హైడ్రోజోన్ ని ఒక బేస్ తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు అక్కడ N2 గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోయి చివరికి మనకి హైడ్రోకార్బన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది ఉల్ఫ్కిష్ణ రిడక్షన్. ఓకేనా, ఆల్డిహైడ్ తో రియాక్షన్ వేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, కీటోన్ తో రియాక్షన్ వేస్తాం. ఇప్పుడు ఒక కీటోన్ తీసుకోండి, కీటోన్ ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఆర్. దిస్ ఈస్ కీటోన్. దీన్ని హైడ్రోజన్ తో ట్రీట్ చేయండి. హైడ్రోజన్ అంటే NH2. ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాటర్ అనేది బయటకు వచ్చేసింది. సో మైనస్ H2 ఫామ్ అయ్యే కాంపౌండ్ ఆర్ సి డబల్ బాండ్ NH2R. దిస్ ఈస్ హైడ్రోజోన్. హైడ్రోజోన్ తో ట్రీట్ చేశారు, ఆ హైడ్రోజోన్ ని ఒక బేస్ తో ట్రీట్ చేయాలి. సో హైడ్రోజోన్ తీసుకున్నాను, దీన్ని బేస్ తో ట్రీట్ చేస్తాను. ట్రీట్ చేసి ఇక్కడ నుంచి N2 గ్యాస్ బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయి ఇక్కడ కూడా మనకి ఫామ్ అయ్యింది హైడ్రోకార్బన్. ఆల్డిహైడ్ తీసుకున్న హైడ్రోకార్బన్స్ ఏ వస్తున్నాయి, కీటోన్ తీసుకున్న హైడ్రోకార్బన్స్ ఏ వచ్చాయి. ఎగ్జాంపుల్ రాయాలి అనుకోండి, ఆర్ బదులు ఏం చేస్తాం, మిథైల్ గ్రూప్ ఇథైల్ గ్రూప్ ఏదో తీసుకుంటాం. దీనికి డెఫినేషన్ ఎలా రాయొచ్చో చూడండి, ఉల్ఫ్కిష్ణ రిడక్షన్ కి డెఫినేషన్, కార్బనిల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు గివ్ హైడ్రోజోన్స్ విచ్ ఆన్ ఫర్దర్ రియాక్ట్స్ విత్ ఎనీ బేస్ టు గివ్ ఆల్కేన్స్. దిస్ రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ ఉల్ఫ్కిష్ణ రిడక్షన్ అని చెప్పి డెఫినేషన్ రాస్తాం. డెఫినేషన్ రాస్తాను ఒకసారి చూడండి.
carbonyl compounds. React with hydrogen to give hydrogen, which on reacts with base. This reaction is known as Wolff-Kirchner reduction. Okay, example rather. Example this one. Example this one. CH3C double bond O H. Hydrogen. NH2O, NH2. ఏం బయటకెళ్ళిపోతుంది? వాటర్. సో ఫామ్ అయ్యేది CH3 C డబల్ బాండ్ N NH2 H. దిస్ ఈస్ హైడ్రోజన్. దీన్ని బేస్ తో ట్రీట్ చేస్తాం. CH3 double bond and NH2 H base to each other NaOH N2 by Kelvin N2 plus CH3 CH3 CH H. When combined it has the CH3 CH3. This is ethane. మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం క్లెమెన్సన్స్ రిడక్షన్ లోనూ ఆల్కేన్సే ఫామ్ అవుతాయి, ఈ వుల్ఫ్-కిర్చ్నర్ రిడక్షన్ లో కూడా ఆల్కేన్సే ఫామ్ అవుతాయి. కానీ రెడ్యూసింగ్ ప్రాపర్టీ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది అన్నమాట. దాంట్లోనేమో జింక్ అమాల్గమ్ అండ్ ఎస్సిఎల్ తో రిడక్షన్ చేసాం, దీంట్లోనేమో హైడ్రోజన్ తో ట్రీట్ చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఈ రెండింటికన్నా బాగా ఇంపార్టెంట్ పడాలి. దట్ ఈస్ ఆల్డాల్. ఆల్డాల్ కండెన్సేషన్ reaction. Very important reaction. దీంతో మనం కార్బనిక్ కాంపౌండ్స్ తీసుకోవాలి, అది కూడా ఎలాంటి కార్బనిక్ కాంపౌండ్స్ తీసుకోవాలి అనే విషయం అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేసుకోవాలి.
అంశాల్లో దానికి ఎసిటిక్ కార్బన్ వచ్చేసి ఆల్ఫా, దీని పక్కన కార్బన్ వచ్చేసి బీటా, దాని పక్కన ఇంకో కార్బన్ ఉంటే అది గామా, దాని పక్కన ఇంకోటి ఉంటే అది డెల్టా. ఇలా మనం కార్బన్స్ మెన్షన్ చేస్తాం. ఫంక్షనల్ గ్రూప్ కి పక్కనే ఉన్నటువంటి కార్బన్ ఏమో ఆల్ఫా కార్బన్, దాని పక్కన ఉండే కార్బన్ ఏమో బీటా కార్బన్, దాని పక్కన ఉండేదేమో గామా, దాని పక్కన ఇంకోటి ఉంటే డెల్టా. సో మనకు అవన్నీ అవసరం లేదు. మనకి ఆల్ఫా కార్బన్ అంటే ఏంటో తెలిస్తే చాలు. సో ఆల్ఫా కార్బన్ అంటే ఫంక్షనల్ గ్రూప్ కి పక్కనే ఉన్నటువంటి కార్బన్ ని ఆల్ఫా అన్నాం. వీడు ఏమంటున్నాడు, ఆల్ఫా హైడ్రోజన్ అంటే కార్బన్ ఉంటే సరిపోదు, కార్బన్ దగ్గర కంపల్సరీ అట్లీస్ట్ వన్ హైడ్రోజన్ అయినా ఉండాలి. ఫంక్షనల్ గ్రూప్ అయినటువంటి ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే దాని పక్కనే ఉన్న కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాము, దాని దగ్గర ఉండే హైడ్రోజన్స్ ఏమో ఆల్ఫా హైడ్రోజన్స్ అవుతాయి. సో అలాంటి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ తీసుకోవాలి. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్డాల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేను తీసుకుంటున్నాను CH3CO3H ఒక ఆల్డిహైడ్ తీసుకున్నాను. అది కూడా ఎలాంటి ఆల్డిహైడ్ మనం తీసుకున్నాం, ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ ఆల్డిహైడ్ ఎందుకంటే దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉంది, అలాంటి ఆల్డిహైడ్ ని తీసుకున్నాం. దీన్ని టూ మోల్స్ తీసుకోవాలి మనం, దాన్ని వన్ మోల్ తీసుకుంటే రియాక్షన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కంపల్సరీ టూ మోల్స్ తీసుకోవాలి. సో ప్లస్ CH3CO3H ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ లో ఆల్డిహైడ్స్ అనేవి కండెన్స్ అయిపోతున్నాయి, ఒకదానికొకటి కలిసిపోతున్నాయి. కండెన్స్ అవడం అంటే కలవడం. అలాగే కీటోన్స్ తీసుకుంటే కీటోన్స్ కూడా ఏమైపోతాయి, కండెన్స్ అయిపోతాయి. మనం ఆల్డిహైడ్స్ తీసుకున్నాం, అందుకే టూ మోల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆల్డిహైడ్ కి ఆల్డిహైడ్ వచ్చి ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది, కలిసిపోతుంది. కానీ తీసుకున్నటువంటి ఆల్డిహైడ్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇంక ఏ ఆల్డిహైడ్ కానీ ఏ కీటోన్ కానీ పనిచేయదు, కంపల్సరీ దాంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండి తీరాలన్నమాట. అది కండిషన్, ఆల్డాల్ రియాక్షన్ చేయడానికి కండిషన్. ఏంటో కండిషన్ అంటే కంపల్సరీ మనం తీసుకున్నటువంటి ఆల్డిహైడ్ లో కానీ కీటోన్ లో కానీ ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉండాలి. అలాంటి ఆల్డిహైడ్స్ తీసుకున్నాను. తీసుకుని ఫర్ ది కన్వీనియన్స్ మన వీడి కోసం ఒక ఆల్డిహైడ్ లో ఆల్ఫా హైడ్రోజన్ ని మెన్షన్ చేస్తాను, బయట చూపిస్తాను అన్నమాట. సో CH2H ని అలా రాశాను, CH2H. ఇప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇది ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కనే ఉండే కార్బన్ ఆల్ఫా కార్బన్, ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్నారు హైడ్రోజన్ ఉంది, దాన్నే మనం ఏమనొచ్చు ఆల్ఫా హైడ్రోజన్ అనొచ్చు. సో ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. తీసుకొని ఒక ఆల్డిహైడ్ లోనేమో హైడ్రోజన్స్ ఇలా చూపించాను, ఎందరు ఆల్డిహైడ్ లో బాండ్ మైగ్రేషన్స్ చేస్తాం, సికి ఓకి బిట్వీన్ లో ఉండే బాండ్ ని కట్ చేస్తే, కట్ చేస్తే ఓకేమో నెగిటివ్ చార్జ్ వస్తుంది ఎందుకంటే అక్రాస్ ది లేయర్ వెళ్ళిపోతాయి కాబట్టి, కార్బన్ కేమో పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అయినండి, ఈ CH2H ఇలా రాస్తున్నాను ఫర్ ది కన్వీనియన్స్, మన వీలు కోసం CH3 ని ఒక హైడ్రోజన్ విడిగా రాశాను. ఈ సిఈ ఆల్డిహైడ్ లో సికి ఓకి బిట్వీన్ లో ఉండే బాండ్ ని బ్రేక్ చేసేసాను, బ్రేక్ చేసి కార్బన్ కేమో పాజిటివ్ వచ్చింది, ఆక్సిజన్ కేమో నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ ఎవరు కావాలి, పాజిటివ్ కావాలి, ఆ పాజిటివ్ ఈ హెచ్ ప్లస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి హెచ్ ప్లస్ వెళ్ళిపోయింది, హెచ్ ప్లస్ వెళ్ళిపోయి ఓ కాస్త ఎలా మారిపోయింది, ఓహెచ్ అయిపోయింది. ఇంకా ఓ హెచ్ ప్లస్ వెళ్ళిపోతే కార్బన్ ఏ చార్జ్ ఉంటుంది, నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ ఉంది, ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ దగ్గరికి వస్తుంది, ఎలా వచ్చింది ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3, ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3, సి ఓ దగ్గరికి వచ్చేసి హెచ్, ఈ హెచ్ ఓ దగ్గరికి వెళ్ళిపోయాయి, దీని పక్కన హెచ్ ఉంది. నేను కిందకి రాశాను ఆ హెచ్ ని, దీని పక్కనే ఉన్న హెచ్ ని
కిందకి రాశాడు. సో ఈ కార్బనేట్ ఇప్పుడు ఎవరు వస్తున్నారు? సిహెచ్ టూ వచ్చింది. అంటే దీన్ని సిహెచ్ టూ, ఈ సిహెచ్ కనేసి ఎవరున్నారు? సిహెచ్ ఓ. సో సి డబల్ బాండ్ ఓ హెచ్. ఓకేనా? ఈ కాంపౌండ్ ఎలా వచ్చిందో మళ్ళా చెప్తున్నాను చూడండి. మన మోడల్ కండెన్సేషన్ లో ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ ఆల్డిహైడ్స్ తీసుకోవాలి, అలాగే ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కీటోన్స్ కూడా తీసుకోవచ్చు. కానీ మనం ఆల్డిహైడ్స్ తీసుకొని రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. టూ మోల్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. తీసుకుంటే ఒక ఆల్డిహైడ్ నుంచి ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఓదేకు వెళ్ళిపోయి ఇంకా హెచ్ ప్లస్ వెళ్ళిపోతే ఈ కార్బన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ నెగిటివ్ అనేది ఈ కార్బన్ పాజిటివ్ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి మనకి ఈ కాంపౌండ్ వచ్చింది. ఈ కాంపౌండ్ వచ్చింది, దీన్ని మళ్ళా ఒకసారి కిందకి రాయండి. అంటే సిహెచ్ త్రీ సి ఓహెచ్, ఈ పైన వచ్చేసి హెచ్. ఎలా రాసుకున్నా పర్లేదు, ఏమో మాకు డిఫరెన్స్ తెలియట్లేదు. అంటే ఓహెచ్ హెచ్ ఆ కాంపౌండ్ మళ్ళా ఇక్కడ రాశాను అంతే. సో సిహెచ్ టూ సి డబల్ బాండ్ ఓ హెచ్. ఫర్ ది కన్వీనియన్స్ మళ్ళా మన వీలు కోసం ఇక్కడ రెండు హైడ్రోజన్స్ లో ఒకదాన్ని పైకి రాయండి. ఇలా పైకి రాస్తే మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ నుంచి ఓహెచ్ ఇక్కడ నుంచి హెచ్ ఎలా రిమూవ్ అయిపోతున్నాయి? వాటర్ కింద పడిపోతుంది. సో మైనస్ హెచ్ టూ, ఇక్కడ నుంచి ఓహెచ్ మైనస్ వెళ్ళిపోయింది. అంటే కార్బన్ కి ఏ ఛార్జ్? పాజిటివ్. హెచ్ ప్లస్ వెళ్ళిపోయింది, మైనస్. ప్లస్ మైనస్ బాండ్ ఫామ్. సో సిహెచ్ త్రీ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ సి డబల్ బాండ్ ఓ హెచ్. ఇలా ఫైనల్ గా ఒక కాంపౌండ్ వచ్చింది. దాని నేమ్ ఏంటంటే మీరే చెప్తారు చూడండి. ఇది ఫంక్షనల్ గ్రూప్. పక్కన ఉండే కార్బన్ ఆల్ఫా, దాని పక్కన ఉండేది బీటా. సో ఆల్ఫా కామా బీటా, ఆల్ఫా కామా బీటా, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండే కాంపౌండ్స్ ని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. సింగిల్ బాండ్స్ ఉంటే సాచురేటెడ్ అనాలి, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఏదైనా ఉంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్ అంటాం. సో ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్. ఇదేంటి సిహెచ్ అంటే? దాని నేమ్ వచ్చేసి ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్. ఇది ఆల్డాల్ కండెన్సేషన్. ఏమో మేడం గారు పేరు నేను రాయలేము. అంటే కనుక ఫామ్ అయ్యే దాన్ని ఆల్డాల్ అంటారు. ఏమంటారమ్మా? ఆల్డాల్. సింపుల్ గా ఆల్డాల్ అని రాయొచ్చు, లేకపోతే నేమ్ రాయగలం అనుకునే వాళ్ళు ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ అని రాయొచ్చు. ఆల్డిహైడ్ తీసుకుంటే అలా వచ్చింది, మరి కీటోన్ తీసుకుంటే కీటోన్ వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ హెచ్ తీసుకున్నాం అనుకోండి ఆల్డిహైడ్, అదే ఇక్కడ కూడా సిహెచ్ తీసుకుంటే కీటో. ఇక్కడ సిహెచ్ ఇక్కడ సిహెచ్ అన్నమాట, అంతే డిఫరెన్స్. దిస్ ఈజ్ ఆల్డాల్ రియాక్షన్. ఏం చేసాము ఆల్డాల్ లో మనం డెఫినేషన్ రాద్దాం. డెఫినేషన్ వచ్చేసి ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ ఆల్డిహైడ్స్ ఆర్ కండెన్స్డ్ టు ఫామ్ ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్. దిస్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్. దీంట్లో జరిగింది ఏం లేదండి, ఒకదానికోటి కండెన్స్ అయిపోయినాయి, అంటే కలిసిపోయి అంతే. అవి ఆల్డిహైడ్స్ తీసుకుంటే ఒక ఆల్డిహైడ్ అనేది ఇంకొక ఆల్డిహైడ్ తో కలుస్తుంది, అదే కీటోన్ తీసుకుంటే ఒక కీటోన్ అనేది ఇంకో కీటోన్ తో కలిసిపోయింది. కలిసిపోయి ఒక బిగ్ ప్రొడక్ట్ ఫామ్ చేశాయి, దాన్నే ఆల్డాల్. కాకపోతే దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇంకా రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం రేపు.